ఈరోజు మన ఈ వీడియోలో బియ్యపిండితో కరకలలాడే టేస్టీ మురుకులను చూపించబోతున్నాను. ఓసారి ఈ ప్రాసెస్తో మురుకులు చేసి చూడండి. ఎక్స్ట్రా క్రిస్పీగా రుచిగా కుదురుతాయి. అలాగే మనం మురుకులు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిండిలో బటర్ కానీ ఆయిల్ కానీ వేసి చేస్తుంటాం కదా, కానీ ఈ ప్రాసెస్తో చేసినప్పుడు ఆయిల్ బటర్ వేయకుండా చేసిన ఎక్స్ట్రా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. మీరు ఒక్కసారైనా ఈ ప్రాసెస్తో ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. మరి లేట్ చేయకుండా బియ్యపిండితో ఈ కరకరలాడే మురుకులను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 కప్పుల పొడి బియ్యపిండిని తీసుకోండి. మీరు కావాలంటే షాప్లో కొన్న బియ్యపిండినైనా వాడచ్చు. సో ఇలా తీసుకున్న పిండిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. దీని వలన మురుకులు చాలా టేస్టీగా వస్తాయి. సో ఇలా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసేసరికి పిండి కూడా కాస్త వేడవుతుందండి. సో మనకు ఇలా పిండి కలర్ మారకుండా చక్కగా వేడైందంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లోకి మనం తీసుకున్న కప్పు కొలతతోనే 1-2 కప్పుల నీళ్ళను తీసుకుని వేడి చేయండి. ఈ నీళ్లు వేడయ్యేలోగా ఒక మిక్సీ గిన్నెలోకి 1/4 కప్పు పుట్నాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ పుట్నాల పిండిని జల్లెడ పట్టి తీసుకుందాం. మనం ముందు తీసుకున్న బియ్యపిండిలోకి ఇలా జల్లెడ పట్టి తీసుకోండి. ఇలా మొత్తం జల్లెడ పట్టాక ఎక్స్ట్రాగా ఏమైనా రవరవలా వస్తే దాన్ని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాముని, 2 టీ స్పూన్ల నల్ల నువ్వులను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆనియన్ సీడ్స్ని వాడట్లేదండి, నల్ల నువ్వులను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆనియన్ సీడ్స్నైనా లేదా తెల్ల నువ్వులనైనా వాడచ్చు. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువను తీసుకొని బాగా కలపండి. సో ఇలా ఒకసారి బాగా కలిపాక పక్కన వేడవుతున్న నీళ్ళను తీసుకొని స్లోగా యాడ్ చేయండి. మనం ఎలాగో 2 కప్పుల బియ్యపిండికి 2 కప్పుల నీళ్లను కొలిచి తీసుకున్నాం కాబట్టి కంప్లీట్గా వేసేసి ఒకసారి బాగా కలపండి. సో ఇలా ఒకసారి బాగా కలిపాక వేడివేడి నీళ్ళను వేసాం కదా, వెంటనే కలపరాదు కాబట్టి మూత పెట్టి 5-10 నిమిషాలు పక్కనుంచండి. పిండి కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి బాగా కలపండి. పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని చల్లి బాగా కలపండి. మనకు పిండి అనేది కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలి. మరి ఎక్కువ సాఫ్ట్గా ఉన్నా ఆయిల్ అనేది చాలా లాగేస్తుంది కాబట్టి పిండిని కొంచెం సెమీ సాఫ్ట్గా కలపండి. చూడండి, మనం పిండి మొత్తం కలిపాక ఇలా నొక్కి చూస్తే మనకు పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా మనం కొంచెం గీసి చూసినా చూడండి బరకగా కనిపిస్తుంది కదా. ఇలా వచ్చిందంటే మురుకులకు ఆయిల్ అనేది పట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మురుకులు కూడా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు స్టార్ గుర్తున్న బిల్లను తీసుకొని జంతికల గొట్టానికి సెట్ చేసుకుందాం. ఇలా జంతికల గొట్టానికి తీసుకున్నాక చుట్టూ కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం కలిపి పెట్టిన పిండిని తీసుకోండి. మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి రెడీగా పక్కనుంచండి. మురుకులను మరింత ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దానికోసం కొంచెం పెద్దగా ఉన్న స్టీల్ ప్లేట్ని తీసుకోండి. దీనికి కొద్దిగా ఆయిల్ని ఇలా బాగా అప్లై చేసి ఇప్పుడు మనం మురుకులను చేసుకుందాం. ఇక్కడ నేను కొంచెం చిన్న ప్లేట్ని తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద ప్లేట్ అవైలబుల్ ఉంటే పెద్ద ప్లేట్ని తీసుకోండి. సో ఇలా మనం 2 చుట్లలా కానీ లేదా 3 చుట్లలా కానీ మురుకుల షేప్ వచ్చేలా ఇలా చేయండి. సో ఇలా ప్లేట్లో పట్టాన్ని మురుకులను చేశాక మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ చక్కగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం చేసిన మురుకులను తీసుకోవడానికి ఫ్లాట్గా ఉండే గరిటకు ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఒక్కొక్కటిగా తీసుకోండి. అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తాయి. సో ఇలా ఒక్కొక్కటి తీస్తూ పక్కన వేడవుతున్న వేడివేడి ఆయిల్లోకి తీసుకోండి. సో ఇలా ఆయిల్లో పట్టాన్ని మురుకులను తీసుకున్నాక వీటిని వెంటనే డాన్ చేయకుండా ఇలాగే కొంచెంసేపు ఫ్రై చేయండి. ఇలా మనం ఒక పక్కన ఫ్రై చేస్తూనే సెకండ్ టైం ఫ్రై చేయడానికి మరో పక్కన మురుకుల్లా చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడు మంటను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యి సెట్ అయ్యాక మరో పక్కకి టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. పైన నురుగొస్తుంది కదా, ఈ నురుగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. మనకు ఈ పైన నురుగ తగ్గిపోయిందంటే మురుకులు చక్కగా ఫ్రై అయినట్లు. సో ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ పిండి మొత్తం కూడా మురుకులను చేస్తూ ఫ్రై చేస్తూ తీసుకోవడమే.
చాలా ఈజీగా ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఉండే బియ్యం పిండితో మీరు కూడా ఒకసారి ఇలా మురుకులను ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగా కుదురుతాయి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.